सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज टॉपिक वच्चेसी मनकि थर्ड ट्रिमेस्टर प्रेग्नेंसीलो थर्ड ट्रिमेस्टर अयिते ना सब्सक्राइबर्स लो चाला मंदी रीच अय्यारु। सो अंटे वाळ्ळ प्रेग्नेंसी थर्ड ट्रिमेस्टर की वच्चिंदन्नमाट चाला मंदिकि। सो फस्ट नुंचि कूडा वाळ्ळु नन्नु फॉलो अय्यारु। सो वाळ्ळंदरिकी स्पेशल गा थैंक यू चेप्तुन्नानु। सो इप्पुडेंटंटे नेनु वाळ्ळ कोसम अंटे थर्ड ट्रिमेस्टर लो एलांटि सेफ्टीस तीसुकोवाली अंड एलांटि प्रॉब्लम्स उंटायि अंड फुड ऐटम्स कूडा चेंज चेसुकोवाली वीळ्ळु। सो वाटन्निंटि गुरिंचि नेनु ई रोजु शेर चेस्तानु। सो थर्ड ट्रिमेस्टर अंटे मनकैते 7 मंथ्स नुंचि 9 मंथ्स एंडिंग वरकु उंटुंदन्नमाट। दीन्नि थर्ड ट्रिमेस्टर अंटारु। थर्ड ट्रिमेस्टर लो प्रति ఒక్కలికి అంటే గర్భవతులకు ప్రతి ఒక్కలికి కూడా ఒక చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది। మోస్ట్లీ అదేంటంటే అందరికీ ఉంటుంది। ఇదేంటంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు। సో ఈ వెయిట్ గెయిన్ అనేది అందరికీ కంపల్సరీ ఉంటుందన్నమాట। ఇలా వెయిట్ గెయిన్ అవుతేనే మంచిది। సో మనం వెయిట్ ఎక్కువ అయిపోతున్నామని టెన్షన్ ఏం పడకండి। ఎందుకంటే మనకి థర్డ్ ట్రిమిస్టర్ లో వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందన్నమాట। బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది। సో వెయిట్ గెయిన్ అవుతున్నామని టెన్షన్ పడి ఫుడ్ అయితే తగ్గించకండి। సో ఈ థర్డ్ ట్రిమిస్టర్ లో మనకి బేబీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది। సో అందుకే మనము వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతామన్నమాట। సో అందుకే మీరు బాగా తినాలి। సో బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ థర్డ్ ట్రిమిస్టర్ లో। మీరు అందుకే ఫుడ్ అనేది చాలా బాగా తీసుకోవాలి। నేనైతే ప్రోటీన్ గురించి ప్రోటీన్ డైట్ చేయమని చాలా మందికి చెప్తూ ఉన్నాను। సో ఈ రోజు చేసిన వీడియో అంటే నిన్న చేసిన వీడియో కూడా నేను ప్రోటీన్ డైట్ గురించి రాజ్మా గింజల గురించి చెప్పాను। సో ఇది తింటే మీకు బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది। సో ఫస్ట్ నుంచి మీకు బేబీ గ్రోత్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇది ట్రై చేయండి రాజ్మా గింజలు, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। సో ఇంకా థర్డ్ ట్రిమిస్టర్ లో మనము కొన్ని కొన్ని చిన్న చిన్న నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు। సో ప్రైవేట్ పార్ట్ లో పెయిన్ అనేది, గజ్జలలో నొప్పి, ఇంకా బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా కామన్ అండి ప్రెగ్నెన్సీలో। అది మోస్ట్లీ థర్డ్ ట్రిమిస్టర్ ఎంటర్ అయ్యేసరికి మనకి ఈ పెయిన్ అనేది ఉంటూనే ఉంటుంది। సో మీరు తగ్గించుకోవడానికి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు చెప్పండి అంటున్నారు కదా। సో చిన్న చిన్న ఆసనాలు, యోగా అండ్ ప్రాణాయామం, వాకింగ్ ఇలాంటివి చేయండి। కానీ నొప్పి అయితే కంప్లీట్ గా తగ్గిపోదు। ఎందుకంటే మనకి ఈ బేబీ వెయిట్ అంతా కూడా మనకి కింది డౌన్ పొజిషన్ కి పడుతూ ఉంటుంది। అందుకే మనకి ఈ నొప్పులు అనేవి అయితే కామన్ అన్నమాట। అప్పుడప్పుడు చిన్న చిన్న నొప్పులు ఇలా కూడా వస్తూ ఉంటాయి। సో మీరు టెన్షన్ ఏం పడకండి। ఇవన్నీ కూడా మనలో ఉండే ప్రాబ్లమ్స్, అన్ని కూడా డెలివరీ తర్వాత బేబీ బరువంతా దిగిపోయాక అప్పుడు బేబీని తీసాక మీకు ఆటోమేటిక్ గా పెయిన్స్ అన్ని పోతాయి। ఇవన్నీ కూడా మనకి డెలివరీ టైం లో ఇంకెక్కువ అవుతాయి కానీ కొంచెమైనా తగ్గిపోవు, ఇంకెక్కువ అవుతూ ఉంటాయి। సో మీరు టెన్షన్ ఏం పడకండి, ఇవన్నీ కామన్ అన్నమాట। సో డైట్ వచ్చేసరికి మీరు ప్రోటీన్ డైట్, హై రిచ్ ప్రోటీన్ డైట్ అయితే నేను చాలా వీడియోస్ షేర్ చేశాను। అందులో మీరు ఒక్కటి చూసి చేసుకున్నా కానీ మీకు మంచి బేబీ గ్రోత్ ఉన్న బేబీ అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు। ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి మీరైతే హై రిచ్ ప్రోటీన్ డైట్ తీసుకోండి। ప్రోటీన్ డైట్ అంటే ఏం లేదు, మనం ఎగ్, రాజ్మా, మిల్ మేకర్, సోయాబీన్స్ అండ్ మిల్క్ ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ అనమాట। మొలకలు, ఇంపార్టెంట్గా మొలకలు, ఇవి కూడా మనకి బేబీ గ్రోత్ని ఎక్కువగా అయ్యేలాగా చేస్తాయన్నమాట। సో మీరు ఇవన్నీ కూడా నేనైతే చాలా వీడియోస్ షేర్ చేశాను, అవి చూసి మీరు బేబీ గ్రోత్కి తగ్గట్టుగా మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మీకు బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది। సో ఇవన్నీ ట్రై చేయండి థర్డ్ ట్రిమిస్టర్ లో మనకి ఉండాల్సిన థర్డ్ ట్రిమిస్టర్ లో అయితే 2 స్కాన్స్ ఉంటాయి మనకి, 8 మంత్ లో ఉంటుంది, మళ్ళీ తర్వాత డాప్లర్ స్కాన్ ఉంటుంది। సో లాస్ట్ లో కూడా మనకి ఒక స్కాన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది। సో స్కాన్స్ అనేవి కూడా ఇన్ని ఉంటాయి, కాస్ట్ వచ్చేసి మనకి 1500 లోపే ఉంటాయి ఈ రెండు స్కాన్లు కూడా। సో ఈ రెండు స్కాన్లు అయితే ఖచ్చితంగా చేస్తారు అండ్ బ్లడ్ టెస్ట్ కూడా మనకి 7 మంత్స్ లో ఒకటి అండ్ 9th మంత్ లో ఒకసారి చేస్తారు అండ్ డెలివరీ ముందు కూడా మనకి ఒక బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు। సో ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ స్కాన్స్ ఉంటాయి అండ్ మీరు బాగా తింటేనే మీకు హెల్దీ బేబీ అనేది మీరు పొందుతారనమాట। సో మంచిగా తింటారని నేను కోరుకుంటున్నాను। సో నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరి కోసం కూడా నేనైతే ఈరోజు థర్డ్ ట్రిమిస్టర్ గురించి వీడియో రిలీజ్ చేస్తున్నాను। సో నెక్స్ట్ అంటే ఒక ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ నేనైతే సెకండ్ ట్రిమిస్టర్ గురించి కంప్లీట్ వీడియో అయితే షేర్ చేస్తాను, తర్వాత ఫస్ట్ ట్రిమిస్టర్ గురించి కూడా వీడియో షేర్ చేస్తాను। సో ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా నేనైతే ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేయలేదు ఇంకా। సో ప్లేలిస్ట్ చేస్తాను, అందులో చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ మంత్ వరకు కూడా మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్,
అండ్ సేఫ్టీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు చూసేయండి. వీడియో అయితే చేశాను కానీ ప్లేలిస్ట్ చేయలేదు ఇంకా. సో ప్లేలిస్ట్ కూడా చేసి పెడతాను మీకోసం. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. థర్డ్ ట్రిమిస్టర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ల గురించి ఈరోజు తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. సో వెయిట్ గెయిన్ అనేది ఉండాలి, ఉంటేనే మంచిది. సో బేబీ కూడా గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ థర్డ్ ట్రిమిస్టర్లో. సో మీరు బేబీ గ్రోతింగ్ బాగుండాలంటే మీరు మోస్ట్లీ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. మనకి ఈ టైంలో బేబీ గ్రోత్ లేకపోతే అయితే అస్సలు మంచిది కాదు. సో మీరు ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోండి, బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు పెట్టిన వీడియో అయితే మోస్ట్లీ బేబీ గ్రోత్ ఎక్కువ ఉండడానికి చేశానన్నమాట. సో నేను నిన్న పెట్టిన వీడియో అయితే టోటల్గా బేబీ గ్రోత్ ఎక్కువ ఉండడానికే అన్ని ఐటమ్స్ గురించి కూడా చెప్పానన్నమాట. సో ఎన్ని లాభాలు ఉంటాయో అనేది కూడా నేను షేర్ చేశాను. సో ఒక్క సో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. సో బేబీ గ్రోత్ బాగుండడానికి నేనైతే చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను, అందులో మీరు ఒక్కటే తీసుకున్నా కానీ సరిపోతుందన్నమాట. సో ఒక్క వీడియో అయినా చూసి మీరు ఆ ఫుడ్ ఐటమ్స్ని ఫాలో అయ్యారనుకోండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ థర్డ్ ట్రిమిస్టర్లో మనకైతే ఈ ప్రాబ్లం ఉంటుంది ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇవి తీసుకోండి, అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోండి. ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను లాస్ట్లో. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీలో థర్డ్ ట్రిమిస్టర్లో మాత్రం మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న పెయిన్స్ అనేవి తప్పవన్నమాట. చాలామంది అడుగుతున్నారు నాకు తొడలలో నొప్పి అని, కొంచెం పొట్ట కింద నొప్పి అని, ఇలాంటివన్నీ కూడా కామన్ అండి. బ్యాక్ పెయిన్ కూడా కామన్. బ్యాక్ పెయిన్ కూడా కామన్ ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది, కొంచెం చిన్న చిన్న నొప్పులు అనేవి, ప్రైవేట్ పార్ట్లో పెయిన్ అనేది, ఇవన్నీ కూడా కామన్. ఇవి డెలివరీ తర్వాతనే తగ్గిపోతాయి. అసలు తగ్గడానికి చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్పండి అంటున్నారు. సో తగ్గడానికి చిన్న చిన్న టిప్స్ ఏమీ ఉండవు. ఇంకా డెలివరీ తర్వాత బేబీ బరువు అనేది అంతా దిగిపోతుంది, బేబీ బరువు అంతా దిగిపోతుంది కదా, ఆటోమేటిక్గా మనకి పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఆ థర్డ్ ట్రిమిస్టర్లో అయితే చిన్న చిన్న నొప్పులు ఇవన్నీ అయితే కామన్. నొప్పులు ఇవన్నీ అయితే కామన్ అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి మనము ఎగ్, రాజ్మా, సోయా బీన్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట, హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఇందులో మొలకలు, రాజ్మా, సోయా బీన్స్, ఇందులో రాజ్మా, మొలకలు, పండు బాలామృతం దీంతో బాలామృతం బూస్ట్ చేస్తారు పక్క బూస్ట్ ఇస్తారు తీసుకోబోరు. అప్పుడప్పుడు చిన్న చిన్న